రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఇక మిగిలి ఉన్న ఒకే ఒక్క కమిటీ రిపోర్ట్ హై పవర్ కమిటీ. అయితే దీనికి సంబంధించి హై పవర్ కమిటీ భేటీ ముగిసింది. రెండు కమిటీలు ఏవైతే ఉన్నాయో, జిఎన్ రావు కమిటీ, అలాగే మొన్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన కమిటీ, ఈ రెండు రిపోర్ట్లను ఆధారంగా హై పవర్ కమిటీ దాని మీద ఒక అధ్యయనం చేసింది. రెండు రిపోర్ట్లను ఒకసారి చూసి పరిశీలించింది పూర్తిగా. దానికి సంబంధించి ఒక నివేదికను ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంచే అవకాశం ఉంది. ఆల్రెడీ భేటీ అయితే పూర్తయిపోయింది. అయితే ప్రధానంగా ఈ భేటీలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీద మీడియాకి అయితే వాళ్ళు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే ఈ భేటీలో ఒక 10 మంది మంత్రులు, అలాగే 6 ఉన్నతాధికారులతో కూడిన సభ్యులతో కూడిన కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా భేటీ అవ్వడం జరిగింది. ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫార్సులను పూర్తిగా అధ్యయనం చేసి తదుపరి ప్రభుత్వానికి ఒక నివేదికను, తుది సిఫార్సులను అందజేసే అవకాశం ఉంది. అది కూడా కొద్ది రోజుల్లోనే అందజేస్తారు. అయితే హై పవర్ కమిటీ ఏం చెప్పింది, ఏం చెప్పబోతుంది అనే దాని మీద ముందుగానే అసెంబ్లీ సమావేశాలు జరగకుండా ముందుగానే బయటకి చెప్పే అవకాశం చాలా తక్కువగా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లోనే దాన్ని బయటపెట్టి తర్వాత దాని మీద తుది నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ రెండు కమిటీల నివేదికను బేరీజ్ వేసుకున్న హై పవర్ కమిటీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 4 రీజన్లుగా విభజించి అభివృద్ధి చేయాలి అని జిఎన్ రావు కమిటీ చెప్పింది, అలాగే 6 రీజన్లుగా విభజించి అభివృద్ధి చేయాలి అనేది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ చెప్పింది. రెండింటినీ పరిశీలించారు. బోస్టన్ కమిటీ ఇచ్చిన రెండు ఆప్షన్స్ కూడా, అంటే విశాఖ, అమరావతి, కర్నూలు సంబంధించి ఈ 3 చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం పెట్టాలి, ఏవి ఎక్కడ ఉంటే అనుకూలంగా ఉంటుంది పాలనకు సంబంధించి అనేది చాలా స్పష్టంగా బోస్టన్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. సో ఆ రెండు ఆప్షన్స్లో కూడా ఎక్కువ ప్రాధాన్యం పరిపాలనకు సంబంధించి, రాజధానికి సంబంధించి విశాఖలోనే ఉంచాలి అనే ప్రాధాన్యత అక్కడ కనిపిస్తుంది కాబట్టి దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా మరొకసారి పరిశీలనలో తీసుకున్నారు. జిఎన్ రావు కమిటీ ఇచ్చిన 4 రీజన్లకు సంబంధించి వాళ్ళు కూడా హైదరాబాద్లో విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా వీళ్ళు పరిశీలనలోకి తీసుకున్నారు. ఓవరాల్గా 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించి ఈ రెండు కమిటీల రిపోర్ట్లు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి ఒక తుది నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశంలో హై పవర్ కమిటీ ఉంది. అయితే విశాఖలో పరిపాలన ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం, అది చాలా క్లియర్గా ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఒక సిఫార్సు కూడా చేయబోతున్నారు ప్రభుత్వానికి. తర్వాత అసెంబ్లీ ఎక్కడ పెట్టాలి, హైకోర్టు కర్నూలులోనే ఉంచే ఇది కూడా ఉంది. ఎందుకంటే శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం జ్యుడిషియల్లీ క్యాపిటల్ని అక్కడ ఉంచాలి అనే ఉద్దేశంతో ముందు నుంచి జగన్ గారు ఉన్నారు కాబట్టి అది అలాగే కంటిన్యూ అవుద్ది. అమరావతికి సంబంధించి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, రాజధాని రైతులు పోరాటం చేస్తున్న ఏదైతే ఉందో, అమరావతిలోనే రాజధాని ఉంచాలని రైతులు చేస్తున్న పోరాటం ఏముందో, వాళ్ళకు కూడా ఏం న్యాయం చేయాలి అనే దాని మీద కూడా ఒక ఫైనల్ రిపోర్ట్ని ఇప్పుడు జగన్ గారు ముందు ఉంచబోతున్నారు. అది అసెంబ్లీ సమావేశాల్లో చదివి వినిపించి ఆ తర్వాత ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.